మెదక్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలో నిర్వర్తిస్తున్న పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ శిబిరాన్ని నర్సాపూర్లో ఎమ్మెల్యే చిల్మల మదన్ రెడ్డి సందర్శించారు. విద్యార్థులతో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ, నర్సాపూర్ తాలూకాలోని నిరుద్యోగ యువతులకు ఉద్యోగాలు కల్పించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశామని, ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు పూర్తయిన తర్వాత మిగిలిన నిరుద్యోగులకు ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించే విధంగా ఏర్పాట్లు చేస్తామని, నిరుద్యోగ యువకులకు శిక్షణ శిబిరాన్ని ఉపయోగించుకొని ఉద్యోగాలు సంపాదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తూప్రన్ డీఎస్పీ కిరణ్ కుమార్, నర్సాపూర్ సిఐ షేల్లాల్ మదర్, ఎస్ఐ గంగరాజు, మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్, గ్రంథాలయ బోర్డు చైర్మన్ చంద్రగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇంకా వన్ మంత్ మీద మీరు కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉందని, నేను అందరూ కూడా ఒక పట్టుదలగా, పట్టుదల ఉంటే సాధించడం జరిగి ఉండాలి. దయచేసి మీరు ఒక పట్టుదలతోటి మీరు మరి మీరు అందరూ కూడా ప్రోత్సాహంగా ఉండి సహకరించి మరి తప్పకుండా నర్సాపూర్ తాలూకా కానీ, మీ తల్లిదండ్రులకు కానీ, మీ గ్రామానికి కానీ, మండలానికి కానీ, ప్రతి మండలం నుంచి వచ్చిన వాళ్ళు నమ్మకంలో నుంచి నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీలో మరి అందరూ కూడా పట్టుదలతోటి ఎక్కువ ఉద్యోగాలు సాధించాలని కూడా మీకు మనం చేస్తుంది. దీని తర్వాత కూడా వచ్చిపోదు. దీని తర్వాత కూడా ప్రైవేట్ ఇండస్ట్రీలో అనుకుంటూ కూడా ట్రైనింగ్ చేయించి మరి అందరూ కూడా కొంతమంది రానివాళ్లకు సాధ్యమైన వరకు ఉద్యోగాలు దొరికేటట్టు ప్రయత్నం చేస్తామనేది అధికారులు మేము అందరం కూడా కలిసి ఆ సహకారం కూడా తీసుకొని ఇండస్ట్రీ ద్వారా కొంతమందిని మరి ట్రైనింగ్ ఇచ్చి మరి ఇదే మాదిరిగా కొన్ని కార్యక్రమాలు పెట్టుకున్నాం. దయచేసి మీరు అందరూ కూడా సహకరించాలని మనం చేస్తున్నాం. చాలా సంతోషం. మరి అమ్మాయిలకు వచ్చారు, అబ్బాయిలకు వచ్చారు, మరి ప్రతినిధులు కూడా మరి మంచి రిపోర్ట్ నడుస్తున్నాం. తాలూకాలో బ్రహ్మాండంగా లెక్చరర్స్ కూడా బ్రహ్మాండంగా ఉన్నారని కూడా తెలిసింది. చాలా సంతోషం. మీరు అందరూ కూడా కష్టపడి ఈ కష్టం అనేది మీ తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలి. మీరు కూడా బ్రతకాలంటే ఉద్యోగం కంపల్సరీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సాధ్యమైనంత వరకు మాతో అయినంత వరకు కూడా మరి ఇలా కొంతమంది సెలక్షన్ కాని వాళ్ళని కూడా కొన్ని ఇండస్ట్రీస్ వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ ట్రైనింగ్లు అవన్నీ కూడా చేసి అందరూ కూడా ఉద్యోగాలు ఎక్కడ ఎట్లా దొరుకుతాయో దాని ప్రకారంగా చేస్తున్నాం. మీకు తప్పకుండా సహకారం ఉండాలని కూడా మీకు మనం చేస్తున్నాం. చాలా సంతోషం. ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమాల రోజు కూడా మీరు లెక్చర్ తీసుకున్నారు, మంచి ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. కనుక మీ పట్టుదల ఉండాలి.